నెల్లూరు నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ ఆజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రా కదిలి రా సభలకు వస్తున్న జనవాహిని చూసి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ బెదిరిపోతున్నారని అన్నారు. ప్రజల సానుభూతితో అద్భుత మెజారిటీతో ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేశారని, 13 లక్షల కోట్లు అప్పు చేశారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతలతోనే ప్రారంభమైందని, వైసీపీని నమ్మి రాష్ట్రానికి పరిశ్రమలు రావటం లేదని, ఉన్న పరిశ్రమలను తరిమిస్తున్నారని, అవి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతున్నాయని అన్నారు. పేదలకు అన్నం పెట్టలేని రాజు రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. టీడీపీకి ఓటు వేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రం సెల్ఫ్ సస్టైన్ అవ్వదు, అప్పుల ఊబిలో వేసేశారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేశారు, ప్రాంతాలుగా విభేదించేశారు, కులాలుగా విభేదించేశారు. ఒక్కొక్క ప్రాంతానికి కులం పేరు పెట్టేస్తున్నాడు. ఇది అన్ని మంచి పద్ధతులు కాదు. ఈ రోజు తన నీడను గాని తను నమ్మే స్థితిలో లేడు, భయాందోళన ఉన్నాడు, మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. మనం ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకి మన రాజుని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనది. మంచి వ్యక్తి, అనుభవమైన వ్యక్తి, అన్ని పార్టీలు కలిసి గాని సపోర్ట్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు, సిపిఐ సపోర్ట్ చేస్తుంది, మిగతా అందరు కానీ ఈ రాక్షస పాలన నుంచి విముక్తి అవ్వాలి అని చెప్పి అందరు సపోర్ట్ చేస్తున్నారు. నేను 2 మాటలు చెప్తాను. అన్నం 5 రూపాయలు అన్నం తీసేసిన వ్యక్తి మన జీవితాలు బాగా చేయగలుగుతాడండి? చెప్పండి. 5 రూపాయలకి అన్నం. ఆ రోజు నేను మేయర్ ఉన్నప్పుడు నేను, పరిటాల సునీత గారు, నారాయణ గారు, తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్, మేమందరం పోయి చెన్నైలో చెన్నై మేయర్ను కలిసి, చెన్నై మేయర్తో అలా ఎలాగ మీరు ఇస్తున్నారు ఈ సబ్సిడైజ్ అన్నము అంటే, మనకి 20 రూపాయలు చేతి ఖర్చు పడుతుంది ప్రభుత్వానికి. 5 రూపాయలు కాదు, 20 రూపాయలు పర్ హెడ్ పడతా ఉంది. నాణ్యమైన భోజనం పేదవాళ్ళ కోసం, రైతు కూలీలకి, స్టూడెంట్స్కి, వీళ్ళ కోసం పెట్టింది. ఎక్కడ పెట్టామండి అది? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన పెట్టుకునేవా? ఆసుపత్రుల పక్కన, గవర్నమెంట్ హాస్పిటల్స్ పక్కన, రైల్వే స్టేషన్స్ పక్కన, మార్కెట్స్ పక్కన, కాలేజీల దగ్గర, ఆటోనగర్ దగ్గర, ఇంతమందికి ఉపాధి చేసుకునే వాళ్ళకి 5 రూపాయలకు భోజనం ఇస్తే, 100 రూపాయలు ఇంటికి సేవింగ్ చేసుకెళ్తారనే ఆలోచనతో చేస్తే, మీకు అన్నం పెట్టడానికి చేయరాని వాళ్ళు మీరు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్, ఎనీ వైసీపీ లీడర్ కెన్ ఆన్సర్ ఆన్ దిస్. అన్నం పెట్టలేని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం బాగా చేయగలుగుతారు? మీరు, మీ భారత సిమెంట్ డబ్బులు కావు, మీ సాక్షి పేపర్ డబ్బులు కావు, మీ మైన్స్ మినరల్స్ డబ్బులు కావు, ప్రజల డబ్బులు. ప్రజల డబ్బులతో అన్నం పెట్టలేని వాడి నువ్వు ఈ రాష్ట్రాన్ని బాగా చేయగలుగుతావా? రాజకీయాలు వ్యక్తిగతం అండి. ఎవరు గాని సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు రాజకీయంలో రావచ్చు. ఎవరు గాని సమాజ సేవ ఇంకో ప్లాట్ఫామ్ మీద చేయాలనుకుంటే ఆ ప్లాట్ఫామ్ పోవచ్చు. ఇది ఏమి ఒక దగ్గర నుంచే చేయాలని లేదు, అసలు రాజకీయాల్లో లేకుండా గాని మీకు ఆ శక్తి స్తోమత ఉంటే రాజకీయాలకు సంబంధం లేకుండా గాని సమాజానికి సేవ చేయొచ్చు. రాజకీయాలు సమాజ సేవ. సేవ చేసి ఆయన ఎక్కడి నుంచి చేస్తే ఏమి, ఆయనకి ఎక్కడ సంతోషం ఉందో చేసుకోమనండి. అయితే నిన్నటి దాకా ఇక్కడ ఉండి ఈరోజు వెళ్తా వెళ్తా బురద వేసిపోవడం కరెక్ట్ కాదు. మేము కానీ ఒకప్పుడు పార్టీ మారి వచ్చాం, మేము కానీ 2014లో పార్టీ మారి వచ్చాం. పార్టీ మాటి రాగానే జగన్ అటువంటి వాడు ఇటువంటి వాడు అని మేము ఏమి వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ముఖ్యమంత్రిగా విమర్శలు చేస్తున్నాం ఈరోజు, ఇప్పుడు కానీ ముఖ్యమంత్రికి విమర్శ చేస్తున్నాము. అక్కడ జగన్ ఉండొచ్చు, ఇంకో ఆయన ఉంటాడో, ఇంకో ఆయన ఉంటాడు, ఎవరున్నా ఆ ముఖ్యమంత్రి పాలసీస్, ఆ ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఇలాగ ఉన్నాయని చెప్తున్నాం తప్ప, ఆయనకో, ఆయన ఇటు కుటుంబ సభ్యులకో, ఆయన భార్యకి, ఆయన పిల్లలకి మేమేం చెప్పట్లేదు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదు. దాతృత్వం ఉండాలి, ప్రజలకు భోజనం పెట్టే ఒక అలవాటు ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అది కానీ లేనప్పుడు ముఖ్యమంత్రికి అర్హుడు కాదు అని చెప్తున్నా నేను. నా వ్యక్తిగత ప్రజల యొక్క బాధ చెప్తున్నా నేను. సో నాని గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు, నాకు
నాకు ఈ ప్లాట్ఫామ్ మీద నేను సాధించగలుగుతానని అనిపించింది. నేను ఇక్కడనే చేస్తున్నా. నానీగారికి ఇంకో దగ్గర బాగుంటుందంటే ఆయన ఇష్టం. ఈ ప్రజాస్వామ్యం అయితే పోయేటప్పుడు గౌరవంగా ఉండాలి. ఎక్కడ పోయినా అది నేను చెప్పేది. హిట్లర్ కానీ ఆడు ఓడిపోయే ఒక నిమిషం ముందు కానీ మనమే గెలుస్తున్నాం మనమే గెలుస్తున్నాం అని ఎక్కువ సౌండ్తో చెప్పేవాడు. అది అంతే, ఓడిపోయే ముందు చెప్పుకోవాలి. ఇది ఓడిపోయే ముందు నేను ఓడిపోతున్నానని చెప్పుకోలేడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరు కానీ ఆ మాటకు వస్తే గెలుస్తున్నాం గెలుస్తున్నాం అని చెప్పాలి. సో ఆయన ఇంకో అడుగు ముందేసి 175 అని చెప్తున్నాడు. సంతోషం, ప్రజల చేతిలో ఉంది. ఆయన రిగ్గింగ్ చేసుకునేది కాదు కదా, ఇదే పులివెందుల కాదు కదా. ఈసారి చూద్దాం ప్రజల ఆలోచన. ఇప్పుడు దాకా మేము చెప్పింది ఆ ప్రజలకే కదా. ఆయన ప్రజలకి ఇంకా మెప్పించాడు అనుకుంటే ఆయన అపోహలో ఉన్నాడు. ఇది ప్రజలు నాకు చాలా, ప్రజలను మెప్పించిన వాడు పర్దాలు కట్టుకొని పోడండి. ఇది జూలో పోయినట్టు, ఎవరు జంతువులా? ప్రజల జంతువులా? ఆయన జంతువా? ఒక పర్దా కట్టుకుంటే మనల్ని బారికేడ్ చేసినట్ట, ఆయన బారికేడ్ చేసుకున్నట్ట. ప్రజల్ని మెప్పించిన వాడు ప్రజలతో మమేకమైపోతాడు కాని పర్దాలు కట్టుకొని పోడు ఎక్కడ. అది అర్థం చేసుకుంటే చాలు ప్రజలు. నీకేమైందా? నీకేమైంది? నీ మనసు లేదు. మనసు లేని రాజు ఉన్నాడు మనకు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈసారి పూర్తి స్పృహతో మనం ఆలోచనతో ఓటేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం ఒక గాడిలో వస్తుంది. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేస్తున్నారండి, ఇర్రిపేరబుల్ డ్యామేజ్. దీన్ని చేయాలి, ఒక సస్టైనబుల్ ఆంధ్రప్రదేశ్ ని చేయాలంటే అనుభవమైన వ్యక్తి కావాలి. దానికి మనకు ఉండే అవకాశం చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఈసారి అందరూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకొని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలకు ఉంది. అందుకోసమే రండి, కదలి రండి.